सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू अनदर ब्रांड न्यू वीडियो। फ्रेंड्स मनम ई रोज़ ఈ వీడియోలో చూసినట్లయితే రాబోయే అప్కమింగ్ మొబైల్ Vivo నుంచి Vivo X90 Pro Plus 5G మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం। దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో 100% మనకైతే బయటికి రావడం అయితే జరిగింది। సో టు బి ఫ్రాంక్ గా చెప్పాలనుకుంటే నా యొక్క నెక్స్ట్ మొబైల్ మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క మొబైల్ నేను తీసుకొని అయితే తీరుతాను అన్నమాట। అంత బాగా నాకు ఆ యొక్క మొబైల్ అయితే నచ్చింది। మరి అంతగా నచ్చడానికి దాంట్లో ఏమున్నాయి ఏం లేదు అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం డీటెయిల్ గా అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందాం। అండ్ దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్, మన యొక్క సెకండ్ ఛానల్ నాసర్ టారిబుస్ అయితే ఉంది। అందులో నేను కొత్త కొత్త రిమోట్ కంట్రోల్ కార్స్ ని తెప్పించి వాటి యొక్క అన్బాక్సింగ్ రివ్యూస్ టెస్టింగ్ అయితే చేస్తూ ఉంటాను। డెఫినెట్లీ వీడియోస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి। హౌఎవర్ ఆ యొక్క వీడియో లింక్ ఛానల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి విజిట్ చేసి డైరెక్ట్ గా ఆ యొక్క ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి। అండ్ ఈ యొక్క వీడియోకి ఒక 400 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను, సో ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి। అండ్ చాలా మంది చూసినారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి। ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం। సో ముందుగా నేను నాకు నచ్చిన విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం। ఫస్ట్ గా ఈ యొక్క మొబైల్ పైన నా యొక్క మనసు పడడానికి రీజన్ ఏమంటే దీని యొక్క డిజైన్ అనమాట। దీని యొక్క డిజైన్ అయితే చాలా 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 ఫెంటాస్టిక్ అయితే నచ్చింది। అండ్ అందులోనూ దీంట్లో నాకు రెడ్ కలర్ అయితే ఇంకా బీభత్సం అనమాట। ఈవెన్ నా దగ్గర సామ్సంగ్ S21 అల్ట్రా అయితే ఉంది, అరౌండ్ 90,000 పెట్టి యొక్క మొబైల్ అయితే బై చేశాను। కాకపోతే ఆ యొక్క వివో X90 ప్రో ప్లస్ ఏదైతే ఉందో అది కూడా ఇంచుమించు 80 నుంచి 90K ఖచ్చితంగా దాని యొక్క ప్రైస్ అయితే రీచ్ అవుతుంది, అందులో నాది అయితే హామీ। ముఖ్యంగా బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ యొక్క మ్యాట్ ఫినిష్ తో రావడం అయితే జరిగిందనమాట। అంటే బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ లేకుండా ఉండడం ద్వారా మనకు మొబైల్ గ్రిప్ ఏదైతే ఉందో చాలా హైలైట్ గా ఉంటుంది। ఎందుకంటే మనం 50,000 60,000 అంటే పెట్టడం లేదు, ఆల్మోస్ట్ 1 లక్ష రూపాయ అయితే పెడుతున్నాం। 1 లక్ష రూపాయ పెట్టినప్పుడు ఆ యొక్క మొబైల్ జారి కింద పడితే ఆ యొక్క బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు। ఎందుకంటే 1 ప్లస్ 7 ప్రో నాది అలాగే జారి కింద అయితే పడిపోయింది, మళ్ళీ దాని యొక్క డిస్ప్లే చేపిస్తామంటే 20,000 ఖర్చు అయితే అయ్యింది। ఇంకా అవన్నీ ఇంకా అయ్యలేదనే నేను సామ్సంగ్ S21 అల్ట్రాకి షిఫ్ట్ కావడం అయితే జరిగింది। హౌఎవర్ ఆ యొక్క 7 ప్రో మనకు 4G మొబైల్, ఇది ఫ్యూచరిస్టిక్ ఉంటుందని 5G మొబైల్ అయితే తీసుకున్నాను। అండ్ మెయిన్ గా ఈ యొక్క మొబైల్ తీసుకోవడానికి కూడా S21 అల్ట్రా రీజన్ ఏమంటే దాని యొక్క కెమెరా అనే చెప్పాలి। అండ్ ఎనీహౌ ముందుగా మనం ఈ యొక్క వివో X90 ప్రో ప్లస్ ఏదైతే ఉందో డిజైన్ మాత్రం చాలా హైలైట్ గా ఉంది, అంతేకాక ఈ యొక్క కెమెరా మోడల్ ప్లేస్మెంట్ చూసినా చాలా ఫెంటాస్టిక్ అయితే ఉందన్నమాట। ఈసారి మీకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, ఇందులో చూసినట్లయితే కెమెరా ఇంకా మేజర్ గా కెమెరా హైలైట్ అనే చెప్పాలి। ముందుగా నేను దీని యొక్క కెమెరా గురించి చెప్తాను చూడండి, దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 50 MP వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, మీకు మెయిన్ కెమెరా 50 MP, ఇది మీకు 1 ఇంచ్ సెన్సార్ తో అయితే వస్తుంది, సోనీ IMX890 సెన్సార్ అయితే ఉంటుంది, 48 MP అల్ట్రా వైడింగ్ లెన్స్ కోసం, 50 MP వచ్చేసి టెలిస్కోప్ లెన్స్ కోసం, అండ్ అలాగే అంటే ఐ మీన్ టెలిఫోటో లెన్స్ కోసం, లాస్ట్ ఇది 64 MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ అయితే యూజ్ చేశారు। మనకు సామ్సంగ్ S21 సిరీస్ కావచ్చు, Note 20 సిరీస్ కావచ్చు, S22 సిరీస్ కావచ్చు, ఏ రకంగా పెరిస్కోప్ లెన్స్ కోసం వాళ్ళు 10 MP యూజ్ చేశారో ఇందులో కూడా అదే రకంగా పెరిస్కోప్ కెమెరా అయితే యూజ్ చేశారు। ఇది ఎందుకంటే ఈ రోజు రేపులో ఒక పెరిస్కోప్ లెన్స్ తో తీసిన ఫోటో ఏదైనా మనకు క్వాలిటీగా వస్తుందా అంటే అక్కడ ఒక్క సామ్సంగ్ బ్రాండ్ తప్ప ఈవెన్ ఐఫోన్ కూడా లేదు, సో అంత ఎక్కువ హైప్ అయితే అయిపోయింది అనమాట। హైప్ అంటే హైప్ కాదు, అంత క్వాలిటీగా వస్తుంది కాబట్టి దాని యొక్క పేరు అయితే వచ్చింది। అండ్ బిప్పు చూసినట్టయితే దాన్ని బీచ్ చేయడానికే ఈ యొక్క వివో X90 ప్రో ప్లస్ వస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది, సో పెరిస్కోప్ లెన్స్ మనకు 64 MP అయితే చేస్తున్నారు। అండ్ ఇంకోటి మీరైతే అనుకోవచ్చు, బ్రదర్ ఇప్పుడు చూసినట్టయితే 200 MP నడుస్తున్నాయి కదా, ఇవెందుకు ఇవ్వట్లేదు అని మీరైతే అనుకోవచ్చు। సో ఫ్రెండ్స్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు చెప్పింది నిజమే, 200 MP అయితే నడుస్తుంది, కాకపోతే ఐఫోన్ చూసినట్టయితే 48 MP 12 MP ఉంది, మరి దీనికంటే దానికంటే అంటే ఐ మీన్ ఐఫోన్ కంటే బెటర్ అనేది ఇది కంప్లీట్గా మీ యొక్క ఆలోచనలకి వేస్తున్నాను। మెగాపిక్సెల్స్ అనేవి పెద్దగా మ్యాటర్ అయితే చేయవు, మెగాపిక్సెల్స్ మ్యాటర్ ఎప్పుడు చేస్తాయంటే మనం తీసిన ఫోటో కావచ్చు వీడియో కావచ్చు ఎక్కువ ఎడిటింగ్ పర్పస్ కోసం జూమింగ్ పర్పస్ కోసం యూజ్ చేసే వాళ్ళకు ఈ యొక్క మెగాపిక్సెల్స్ అనేవి మనకు ఖచ్చితంగా మ్యాటర్ అయితే చేస్తాయి। అండ్ అంతేకాక ఇప్పుడు రాబోతున్న సామ్సంగ్ S23 అల్ట్రాలో కూడా మీకు 200 MP అయితే ఉంటుంది, దాంట్లో మెయిన్ కెమెరాతో అది కూడా మీరు 3:4 రేషియోతో 200 MP 50 MP 12 MP షార్ట్స్ అయితే తీయొచ్చు। రీసెంట్ గానే మనకు ఒక ఫోటో కూడా బయటకు అయితే వచ్చింది అనమాట। అండ్ దీంట్లో కెమెరా మాత్రం చాలా హైలైట్, అండ్ అంతేకాక సెన్సర్స్ కూడా పీక్ రేంజ్ సెన్సర్స్ అయితే యూజ్ చేస్తున్నారు, దట్టు 1 ఇంచ్ సెన్సర్. అండ్ 8K వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు, 8K ఇప్పటిదాకా చూసినట్టయితే 24 FPS వరకు మాత్రమే ఇచ్చారు, మరి దీంట్లో ఏమన్నా 30-60 వరకు పెంచుతారా అనేది మనం అయితే చూసుకోవాల్సింది। అండ్ అలాగే మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది। ఫ్రెండ్స్ మీకు 32 MP అయితే ఇచ్చారనమాట। ద వివో X90 ప్రో ప్లస్ ఈజ్ ఆల్ అబౌట్ కెమెరా అని మనం సింపుల్ గా అండ్ ఈజీగా అయితే చెప్పుకోవచ్చు। అండ్ నెక్స్ట్ నాకు నచ్చిన విషయం కోసం దీంట్లో దీని యొక్క ప్రాసెసర్, దీంట్లో చూసినట్టయితే క్వాల్కమ్ తో వచ్చిన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 5G ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు, ఇది వచ్చేసి 4 నానోమీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట।
సో ఈ యొక్క ప్రాసెస్ మాత్రం ఇంకా చాలా హై రేంజ్ అవ్వాలనే చెప్పాలి. ఇంతకుముందు స్నాప్డ్రాగన్ 888 హీటింగ్ ఇష్యూ అయితే వచ్చింది, స్నాప్డ్రాగన్ 8 Gen 1 కూడా మనకు హీటింగ్ ఇష్యూ, పవర్ ఎఫిషియన్సీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. కాబట్టి ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి స్నాప్డ్రాగన్ 8 Gen 2 అయితే తీసుకుని రావుతున్నారు. ఇది లిటరలీ 40% జీపీయూ స్పీడ్ అయితే ఉంటుంది అనమాట. సో డెఫినెట్ గా మరి ఒక్క మొబైల్ కి కంప్యూటర్ అంత పర్ఫార్మెన్స్ అవసరమా లేదా అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అండ్ నా యొక్క విషయానికి వస్తే నాకు ఖచ్చితంగా అయితే అవసరమే, నేను ఎడిటింగ్ ఇవన్నీ చేస్తుంటాను కాబట్టి నాకు ఖచ్చితంగా మొబైల్ అయితే స్పీడ్గానే ఉండాలి. అట్ ది సేమ్ టైం చూసినట్టయితే దీని యొక్క డిస్ప్లే అనమాట, దీంట్లో డిస్ప్లే విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ డిస్ప్లే అయితే ఇచ్చారు. దీంట్లో మీకు 6.78 ఇంచ్ వచ్చిన 2K LTPO E6 డిస్ప్లే అయితే ఇచ్చారు. అలాగే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ విజన్ సపోర్ట్ చేస్తుంది, 1500 నిట్స్ స్క్రీన్ ప్రింట్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిక్స్ ప్రొడక్షన్ ఉంటుంది. సో ఓవరాల్ గా ఒక ప్రీమియం లెవెల్ ఫ్లాగ్షిప్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. డిస్ప్లే విషయంలో చాలా హైలైట్, ఇది కంప్లీట్ గా కర్వ్ డిస్ప్లేతో రావడం అయితే జరుగుతుంది. సో మొబైల్ మాత్రం నాకు ఎప్పుడెప్పుడు వస్తుందనే ఖచ్చితంగా యాంగ్జైటీ అయితే పెరిగిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. బ్యాటరీలో చూసినట్టయితే దీనిలో మీకు 4800 mAh బ్యాటరీతో అయితే రాబోతుంది. అలాగే 80 వాట్స్ వాచింగ్ సపోర్ట్ ఇచ్చారు, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో మనకు ప్రాసెసింగ్ కోసం కెమెరాలో అక్కడ చెప్పడం మర్చిపోయాను, వివో నుంచి వివో V2 చిప్ అయితే యూజ్ చేస్తున్నారు ఇది ప్రాసెసింగ్ కోసం అనమాట. సో డెఫినెట్లీ ఇది ఫిల్మింగ్ చేసే వాళ్ళకైతే ఒక నెక్స్ట్ లెవెల్ కెమెరా ఎక్స్పీరియన్స్ అని నేను ఈజీగా అయితే చెప్తాను. కాకపోతే బ్యాటరీ కొంచెం 5000 పీక్ వచ్చింటే బాగా ఉండేది, కాకపోతే కొంచెం ఒక 200 mAh బ్యాటరీ కొంచెం తక్కువ అయితే ఇచ్చారు, ఇది కూడా కొంచెం పెంచింటే బాగా ఉండేది. కాకపోతే స్నాప్డ్రాగన్ 8 Gen 2 పవర్ ఎఫిషియన్సీ ప్రాసెసర్ కాబట్టి దానికి దీనికైతే నడుస్తుంది. అండ్ 80 వాట్స్ ఇచ్చారు, 120 వాట్స్ కూడా అవసరం లేదు, 80 వాట్స్ ఇంకా మోర్ దాన్ ఎనఫ్. ఎందుకంటే ఎక్కువ ఫాస్టరింగ్ ఇచ్చినా సరే బ్యాటరీ హెల్త్ పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి 80 వాట్స్ ఫాస్టరింగ్ అనేది ఇంకా మోర్ దాన్ ఎనఫ్ అనే చెప్పాలి. ఇంకా దీని యొక్క స్పీకర్ విషయానికి వస్తే కంప్లీట్ గా డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా సింపుల్ గా చెప్పాలనిపిస్తే ఈ యొక్క మొబైల్ మాత్రం చాలా హైలైట్, ఖచ్చితంగా నేను ఈ యొక్క మొబైల్ అయితే తీసుకునే తీరుతాను ఒకవేళ అరౌండ్ 90,000 బిలో వచ్చినట్టు అయితే. అండ్ దీని యొక్క ప్రైస్ మాత్రం చెప్పేశాను కదా, 90K వరకు దీని యొక్క ప్రైస్ ఖచ్చితంగా అయితే రీచ్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట, ఇది మనకు ఈ నెల లాస్ట్లోనే మనకు చైనాలో అయితే లాంచ్ చేస్తారు, అక్కడ లాంచ్ చేసిన 2 మంత్స్కి ఖచ్చితంగా మనకి ఇండియాలకు అయితే వస్తుంది. కాకపోతే ప్రో ప్లస్ మనకి ఇండియాలో వస్తుందా లేదా అని నేనైతే గ్యారంటీ ఇవ్వలేను, కాకపోతే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను వివో X90 Pro Plus కూడా రావాలని, ఎందుకంటే నేను కొనుక్కునేది ఉంది కదా. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇదాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అండ్ దీని యొక్క ర్యామ్ విషయానికి వస్తే 12 GB up to 16 GB వరకు పెంచే అవకాశం అయితే ఉంది. సో ఎనీహౌ చూద్దాం వచ్చేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే గుడ్ అండ్ బై బై.